ఈసారి గెలిచి ఆర్సిబి ఆర్సిబి ఇస్ ద బెస్ట్ విరాట్ కోహ్లీ ఇస్ ద బెస్ట్ అయితే డిస్కస్ చేద్దామా हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इनफो फॉरवर्ड ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టీం వచ్చేసి ఆర్సీబీ ఆర్సీబీ ఐపీఎల్ స్టార్ట్ అయిన 2008 లో నుంచి ఐపీఎల్ టీం లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టీం ఫస్ట్ ఐపీఎల్ లో ఆర్సీబీ కి క్యాప్టెన్ వచ్చేసి రాహుల్ ద్రావిడ్ గా స్టార్ట్ చేశారు రాహుల్ ద్రావిడ్ తర్వాత కుంబ్లే క్యాప్టెన్సీలో ఒకసారి రన్నర్ అప్ అయ్యారు తర్వాత విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ అయినప్పుడు తీసుకున్నప్పుడు నుంచి ఐపీఎల్ గెలవలేదు ఆర్సీబీ మంచి టీం ఉన్నా కూడా వాళ్ళ టీం లో ఎప్పుడు ఆర్సీబీ గెలవలేకపోయింది దానికి రీజన్ చాలానే ఉన్నాయి హెవీ డిపెండెన్స్ ఆన్ ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ క్రిస్ గేల్ ఇలాంటి మంచి మంచి ఐరన్ ఫినిష్ ఇలాంటి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ చహల్ వాషింగ్టన్ సుందర్ ఇలాంటి మంచి బౌలర్స్ ఉన్నప్పుడు కూడా ఆర్సీబీ ఇంతవరకు ఐపీఎల్ గెలవలేకపోయింది దానికి కారణాలు చాలానే ఉన్నా మెయిన్ కారణం వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ ఒక మ్యాచ్ లో చాలా అద్భుతంగా ఆడతారు పెద్ద స్కోర్ కూడా చేజ్ చేస్తారు ఇంకో మ్యాచ్ లో అసలు ఏమి ఆడలేకపోవడం గేలు డివిలియర్స్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు వరుసగా గెలిచినారు తీరా క్వాలిఫైయర్స్ కు వచ్చినప్పుడు ఆ మ్యాచ్లు అయితే ఓడిపోయారు ఈసారి ఆర్సీబీ టీమ్ లో ఎవరు ఉన్నారో మీరు ఒకసారి ఆ లిస్ట్ తీసుకొని చూసుకొని మీకే అర్థమైపోతుంది ఈ ఫోటో చూడండి మీకు అర్థమైపోతుంది ఈసారి ఆరన్ ఫిన్స్ కి మోయిన్ అలీ ని వదులుకునేది ఆర్సీ దాని బదులు గ్లెన్ మాక్స్వెల్ ని 14.25 crore పెట్టి కొన్నారు మ్యాక్సెల్ బేస్ ప్రైస్ 2 crore అయితే 14.25 crore పెట్టి మ్యాక్సెల్ ని కొట్టినారు మ్యాక్సెల్ ఫామ్ చూసుకుంటే అంత బాగలేదు ఇంతకు ముందు వేరే సిరీస్ లో మనం చూసుకుంటే అంత డబ్బులు పెట్టి గ్లెన్ మాక్స్వెల్ ని కొన్న డిసిషన్ ఏంటి అనేది దాని వెనకాల రీజన్ నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఇప్పుడు ఈసారి బ్యాటింగ్ లో చూసుకుంటే బ్యాటింగ్ లో నాకు పర్సనల్ గా ఏబీ డివిలియర్స్ బాగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ బాగానే ఆడతారు దాని తర్వాత పడికల్ అనే ఒక యంగ్స్టర్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు ఆర్సీబీకి సో వీళ్ళు ముగ్గురు ఒక మంచి హైలైట్ ప్లేయర్స్ దాని తర్వాత ఆడే వాళ్ళు ఉన్నా కూడా సచిన్ బేబీని కూడా ఈసారి 20 lakhs పెట్టి కొన్నారు ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ ప్లేయర్ అయితే కాదు నవదీప్ సైని చహల్ మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ఇలాంటి మంచి బౌలర్స్ ఉన్నారు ఇంకోటి ఆడమ్ జంపా అని ఉన్నాడు అతను వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లెగ్ స్పిన్నర్ మన షేన్ వాన్ ఎలా వేస్తాడో అలానే యాజ్ ఇట్ ఈస్ గా వేస్తాడు సో ఇలాంటి బౌలర్స్ ఉన్నారు కానీ అంత మొహమ్మద్ సిరాజ్ ఈసారి ఆస్ట్రేలియాలో బాగా ఇంపాక్ట్ చేశాడు మళ్ళీ ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు ఇంగ్లాండ్ లో కూడా బాగానే వేశాడు సో ఈసారి సైని సిరాజ్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత చహల్ ఎప్పుడు లాగానే బాగా వేస్తాడు చహల్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేయాల్సి వస్తుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసి ఆడమ్ జంపా చహల్ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ కాబట్టి ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకోరు అనేది అది మనం చూడాల్సిన విషయం బ్యాటింగ్ లో కోహ్లీ ఖచ్చితంగా ఫైర్ చేయాలి డివిలియర్స్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ పడికల్ ఓపెనింగ్ లో బాగా ఆడాలి ఎప్పుడులాగానే ఈసారి కూడా ఆర్సీబీ టీమ్ అయితే బాగుంది కానీ క్యాప్టెన్సీ మీద ఈసారి మొత్తం నిర్భరపడి ఉంటుంది వాళ్ళు ఎలా ఆడతారో ఏమనేది ఈసారి చూసుకుంటే వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ టీం కొంచెం వెనక్కి అడుగే ఉండాలి కానీ అది అంటారు కదా అండర్ డాగ్స్ ఎప్పుడు బాగా ఆడతారని ఏ టీం అయితే మనం హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటామో ఆ టీం కంటే అండర్ డాగ్ టీము బాగా ఆడుతుంది సో ఈసారి విరాట్ కోహ్లీ తన క్యాప్టెన్సీ ఇండియాకి ఇన్ని సంవత్సరాలు క్యాప్టెన్సీ చేసి ఈసారి ఫస్ట్ టైం ఐపీఎల్ గెలుస్తాడో లేదో మనం చూడాల్సిన విషయం లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది ఇచ్చారు కానీ దాంట్లో నేను అడిగిన క్వశ్చన్ ఏమంటే ఇండియన్ బౌలరు హ్యాట్రిక్ తీసుకునేది ఎవరు ఐపీఎల్లో అని నేను అడిగాను దానికి ఎస్కే అనే అతను ఫుల్ నేమ్ నాకు తెలియదు కానీ ఎస్కే అనే అతను అయితే కరెక్ట్ ఆన్సర్ చేశారు అతను 3 సార్లు ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసుకున్న ప్లేయర్ వచ్చేసి అమిత్ మిశ్రా సో ఇప్పుడు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఫ్యాక్ట్ ఏంటంటే ఐపీఎల్లో అందరికంటే ఎక్కువ డాట్ బాల్స్ వేసింది ఎవరు అంటే మీకు తెలుసా మీరు గెస్ట్ చేయండి నేను మీకు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను చెప్పలేరా సరే ఈసారి అందరికంటే ఎక్కువగా డాట్ ఐపీఎల్ హిస్టరీలోని అందరికంటే ఎక్కువగా డాట్ బాల్స్ వేసింది అయితే ప్రవీణ్ కుమార్ 1000 పైన డాట్ బాల్స్ వేశారు 119 మ్యాచెస్లో అతనే ఐపీఎల్లో ఫస్ట్ ఓవర్ కూడా వేసింది ప్రవీణ్ కుమారే సో అందరికంటే ఎక్కువ డాట్ బాల్స్ ఫస్ట్ ఓవర్ ఐపీఎల్లో వేసింది కూడా అతనే ఇది మీకు ఒక మంచి ఫ్యాక్ట్ నెక్స్ట్ వీడియోకి మీకు క్వశ్చన్ ఏమంటే ఐపీఎల్ హిస్టరీలో అందరికంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ ఎవరు ఆలోచించండి మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలిసింటే కామెంట్ చేయండి నేను చెప్తాను థాట్స్ ఫైనల్గా ఏమంటే ఆర్సీబీ టీం ఈసారి అండర్ డాగ్ టీం మంచి క్యాప్టెన్ ఉన్నాడు కాబట్టి క్యాప్టెన్ ఎంత మంచిగా ఉంటే అంత టీంని పైకి తీసుకురావచ్చు విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ మీద ఎవరికంటే డౌట్లు లేవు అతను చాలా మంచి క్యాప్టెన్ సో ఈసారి అతను ఎంత బాగా క్యాప్టెన్సీ చేస్తాడో అతని ప్లేస్ని ఎంత బాగా చేస్తాడో ఈసారి మాక్స్వెల్ ఎంత
అద్భుతంగా ఆడతాడో. అతని 14 crores పెట్టి లాస్ట్ టైం కేకేఆర్ కూడా ఒక తప్పు ఇలానే చేసింది. కానీ ఈసారి మ్యాక్స్వెల్ ఆ యొక్క 14 crores ఎంత మాత్రం న్యాయం చేస్తాడో చూడాలి. మంచి ఫామ్లో సిరాజ్ ఉన్నాడు, నవదీప్ సైని ఉన్నాడు, చహల్ ఎప్పుడులాగానే బాగా చేస్తున్నాడు, వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగా చేస్తున్నాడు, జాంపా కూడా మంచి స్పిన్నర్ కానీ రిస్ట్ స్పిన్నర్ కాబట్టి T20లో మనం చెప్పలేము. పిచ్ని బట్టి కొన్ని వాళ్ళు కొన్నిసార్లు ఎక్కువ రన్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు అలాగా నార్మల్గా వికెట్ బాగా తీయచ్చు, అది మనం కన్సిస్టెంట్గా చెప్పలేము. బ్యాటింగ్లో కోహ్లీ మెయిన్, దాని తర్వాత డివిలియర్స్. డివిలియర్స్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ గెలవాలంటే. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా అనాలిసిస్ ఆర్సీబీతో. నెక్స్ట్ వీక్ ఏ టీమ్ కావాలో, ఏ దేన్ని నేను అనలైజ్ చేయాలో మీరే నా కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఐపీఎల్ తొందరగా స్టార్ట్ అయిపోతుంది, April 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ టీం గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుంది, ప్రతి ఒక్క మ్యాచ్ని ముందే మనం ముందు రోజు వీడియో చేసి దాంట్లో గెస్ట్ చేద్దాం, ప్రెడిక్ట్ చేద్దాం. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవలేరో మీరు కూడా ప్రెడిక్ట్ చేయండి. నా ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయితే నాకు మీరు కామెంట్లో చెప్పండి, రాంగ్ అయితే కూడా చెప్పండి. సో ఇట్లా మనం ఈసారి ఐపీఎల్ సీజన్ని కలిసి చూద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం. సో అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఏ టీం మళ్ళీ ఏదో ఒక టీంని అనలైజ్ చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు నా పేరు సుహేల్. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త, కరోనా ఇంకా తగ్గలేదు, బయటికి అంత ఎక్కువగా తిరగండి. సో జై హింద్, జై భారత్.